నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో చాలామంది ఏంజిల్ నెంబర్స్ గురించి అడుగుతున్నారండి. ఒక నేమ్లో కనుక ఏంజిల్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో సో దాని మీద కూడా అంతే పాజిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అండ్ ఏంజిల్ నెంబర్స్ ఏం ఇండికేట్ చేస్తా అనేది కూడా మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పడం జరిగింది. ఆ నెంబర్లో ఏ స్పిరిచువాలిటీ ఉంటుంది, ఏ అంటే పవర్ ఉంటుంది అనేటువంటిది, అది అకార్డింగ్ టు హెల్త్ వెల్త్ అబౌండెన్స్ లక్ ఏ విధంగా అయినా సరే కావచ్చు. చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ అండి 111. సో ఈ ఏంజిల్ నెంబర్ కనుక కనిపిస్తే మనకి ఏం ఇండికేట్ చేస్తున్నట్టు, అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్గా కూడా చేయించుకుంటే ఈ 111 అని వచ్చేలాగా ఏ విధంగా ఉంటుంది అంటారు? లైక్ యాక్చువల్గా 111 విల్ గివ్ అస్ ట్రిపుల్ లక్, అంటే యు ఆర్ గోయింగ్ టు విన్, యు ఆర్ గోయింగ్ టు ద టాప్ మోస్ట్ పొజిషన్ అని మనకు సిగ్నల్స్ ఇవ్వడం. ప్రతి నంబర్ మనకు ఒక సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. ఒక నంబర్ పాజిటివ్గా ఇస్తే ఒక నంబర్ నెగిటివ్గా ఇస్తుంది. 111 ఏంజిల్ నంబర్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. అంటే ఒక వన్ వస్తేనే వాడు టాప్లో ఉంటాడు. రెండో వన్ అంటే రెండు వన్స్ ఎక్స్ట్రాడినరీ. 3 వన్స్ అనేది పీక్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే ఎవరెస్ట్ అనుకోండి, ఎవరెస్ట్ పైన ఉన్నారు వీళ్ళు, అంత పైకి వెళ్ళిపోగలరు షార్ట్ పీరియడ్ అనే. ఇట్స్ లైక్ మ్యాజిక్, దే స్టార్ట్ క్లైమింగ్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ టాప్లో ఉంటారు. ఒక మనిషికి ఫ్రీక్వెంట్గా ఒక ఫోన్లో 111 నెంబర్ కనబడడం, లేదా ఎక్కడ పోయినా ఏ నెంబర్ చూసినా వాళ్ళకి ఆ వన్లే, అన్ని నెంబర్లు ఉంటాయి. వీళ్ళు కళ్ళు వన్ మీదే పడుతుంటుంది అన్నమాట, వన్ 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 మీద. అన్న నాకు చాలామంది 111 కనబడని చెప్పిన తర్వాత విత్ ఇన్ 2-3 మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ టాప్ పర్సనాలిటీ. అది బిజినెస్లో కావచ్చు, సినీ రంగం కావచ్చు. ఆ రాజమౌళి గారు 10-10 అక్కడ 2 వన్లు, ఆయన ఇయర్ 19 పుట్టింటారు కదా, ఇంకా బుచ్చాను 19 అంటే మళ్ళా 3 వన్లు వచ్చేసాయి. సో చూడండి, సినిమా తీసి చెక్కినట్టు 3111 ఆయన పేర్లో 19-10-10 అట్లా చాలామంది డేటాబేస్లో 10-10-19 ఉంటుంది. కొంతమంది ఏమంటే దాన్ని చూడరు, వాళ్ళకి ఆ 19-80 కనబడుతుంటాయి, ఈ వన్లు కనబడవు. ఆ వన్లు కనబడిన వాళ్ళకి స్పెసిఫిక్గా ఇండికేషన్ ఏమంటే నేచర్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ డబ్బుతో, ఆరోగ్యంతో. అంటే ఇదంతా సృష్టి, పంచభూతాలు దీవెనలు నాన్న. పంచభూతాలు అనుకున్నప్పుడు ఒక మనిషిని ఇలా పైకి తీసుకురాగలవు. సో ఆ పంచభూతాలకి మనకు లింక్ ఉంది, ప్రతిదీ లింక్ ఉంది. మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి వాళ్ళ రూట్లో వెళ్ళాలి. మనం ఆ నంబర్ని చూసినప్పుడు తెలియకనే మనకు ఎక్కడ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే యూజువల్గా ఫోన్ మనం వాల్ క్లాక్ అనుకోండి, 10-10 లేదా 10-11 ఇలా కనబడితే 3-1 కనబడితే అనుకోండి. సెల్ ఫోన్లో నేను ఎవరైనా నాకు చేసినప్పుడు యూజువల్గా ఎక్కువ కనబడే నెంబర్లు 8-8-8-1-1-1 ఎక్కువ కనబడతాయి. ఆ తర్వాత 7-7-7 కనబడతాయి. వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి కదా నంబర్ తీసుకున్నారు. సో నేను చూసిన విఐపీస్ మ్యాక్సిమము 999-111 ఎక్కువ కార్స్. అండ్ ఈ 111 లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. ఒక వన్ అంటే సూర్యుడు ఏం చేస్తాడంటే ఆ నంబర్ వాళ్ళని పైకి తీసుకెళ్తాడు. ఆ వన్లో పుట్టిన బిల్ గేట్స్ 28-1 ప్రపంచ ధనవంతుడు. అందరూ కూడా ముఖేష్ అంబానీ 19 పుట్టాడు, 19-1. ఈ వన్ల వల్ల వాళ్ళకి విన్నింగ్ క్వాలిటీస్, ఒక వన్ వస్తేనే వాళ్ళు ఒక దేశంలో నంబర్ వన్ కంపెనీస్ నడుపుతున్నారంటే. 111 వస్తే ఊహించుకోండి, ఒకటిలో పుట్టిన ఐశ్వర్య ప్రపంచ సుందరి. ఒక వన్లో పుడితేనే అలా ఉంటే 111 అంటే 3 సార్లు లక్. ఒక సూర్యుడు కాదు, 3 సూర్యులు. అంటే సూర్యుడులో నాయకత్వ లక్షణాలు అంటే నేను వెనకపోరు. 100 మంది ముందు ఉన్నా కూడా ముందు కాలేసేవాడు వర్ణోడు. ఇప్పుడు 100 మంది ఉన్నారు ముందు కొట్టడానికి, ఇక్కడ 20 మంది ఉన్నారు. ఈ 20 మంది కాపాడడానికి ముందు కాలేసేవాడే 1 వాడు. క్వాలిటీస్ 1, థింకింగ్ 1, బ్రేవరీ తగ్గరు. ఈ 19 నేను కాపాడతాను ముందుకు వస్తారు, ఎంత ధైర్యం ఉండాలా. ఆ 1 పీపుల్ ఆర్ జెన్యూయిన్, ట్రూ, హార్డ్ వర్కింగ్, లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు. ఏ నా వెనకుండరా, ముందు హీరో ఉంటాడు కదా, వెనక ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. ఈ హీరో మెయిన్ హీరో 1. 3 వన్లు ఊహించుకోండి 111 అంటే. ఎన్ని సాంగ్స్ వచ్చాయి 1 అయింది, కృష్ణ కానీ, నాగార్జున గారు కానీ, లేదా చిరంజీవి గారు కానీ సినిమాలు 1 సినిమా కృష్ణ వచ్చింది. సో 1 క్వాలిటీసే డిఫరెంట్. 3 వన్లు కలిస్తే ఏమవుతుందంటే ఒక సూర్యుడు కలిస్తే జూపిటర్ అయిపోతుంది. 1-1-1-3 జూపిటర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే వీళ్ళకి గెలిచే లక్షణాలు, వీళ్ళు ఎక్కడ తగ్గరు. పైగా ఈ జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల విపరీతమైన తెలివి. వీళ్ళు 3లో పుట్టిన వాళ్ళు కానీ వెనక అడుగేయరు. అది అంటారు కదా, మడమతి పొరుగు మాట తప్పనని. అది క్వాలిటీస్ 3లో ఉంటాయి. అందుకే జగన్ గారు 21 పుట్టారు. పార్టీలో 3 రంగులు, ఫ్యాన్కు 3 రెక్కలు, అందుకే ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు 3 రాజధానులు 3 డెవలప్ అవుతాయని. కారణం అదే,
మూడు డెవలప్ అవుతాయి అన్న కాన్సెప్ట్. త్రీ స్పెషల్ క్వాలిటీ, అందరిలా థింక్ చేయరు వాళ్ళు. జూపిటర్ ప్రభావం వల్ల తెలివి, విపరీతమైన డబ్బు, విపరీతమైన ప్రజాకర్షణ. ఇప్పుడు హీరో పోతే ఎలా జనం వస్తారో చూడడానికి, ఈ త్రీ వాళ్ళు పోతుంటే అంత అట్రాక్ట్ చేస్తుంది. అది గురువు కావచ్చు, టీచర్ కావచ్చు. ఒక మొద్దు స్టూడెంట్ని నంబర్ వన్ చేసేవాడు త్రీ వాడు. మూడు ఒక్కట్లు వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు త్రీ. నంబర్ వన్ విన్నింగ్ క్వాలిటీస్ ఒక గురువులా ఉంటారు. ఎవరన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, ఆయన మా నాయకుడు, మా గురువు అని మాట వింటారు. సో ఈ వాళ్ళు ఒక అమితిస్ట్ స్టోన్, మోర్ దెన్ 5 క్యారెట్స్ మిడిల్ ఫింగర్కి లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే వీళ్ళ ఎనర్జీ వీళ్ళే మల్టిప్లై చేసుకుంటుంటారు. సో దీనివల్ల ఏమిటంటే ఆరోగ్య సమస్య రాకుండా ఎవరితో, ఈ పవర్ ఎక్కువ ఉంది, తెలివి ఎక్కువ ఉంది కదా, ఒక మాట తప్పుగా అనకుండా ఈ అమితిస్ట్ చూసుకుంటుంది. తెలివి ఎక్కువ ఒకటి వాడికి కొంచెం ఏమంటారు, లీడర్షిప్ క్వాలిటీ కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది. ఈ పవర్ఫుల్ పీపుల్ కదా వీళ్ళకి. లక్కీ డేస్ కానీ, లక్కీ నెంబర్స్, లక్కీ నెంబర్ 1, 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 5, 1, 3, 5 సీక్వెన్స్ వెళ్ళి వీళ్ళకి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే బాగుంటాయి వీళ్ళకి. బాగా ఏం చేసినా ఈ త్రీ వాళ్ళకి 6, 15, 24 మా 111 వాళ్ళకి ఈ డేట్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే మెయిన్గా ఇప్పుడు 2022 కదా, మాకేమైనా ప్రమాదమ్మా, మేము త్రీలో ఉన్న 111 అంటే 3 కదా, అలా భయపడాల్సిన అవసరం లేదు. ఒక నెలలో 3 రోజులు, 6వ తేదీ, 15వ తేదీ, 4వ తేదీ 3 రోజులు జాగ్రత్తగా ఉంటే 27 రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. అంతే కదా, ఇప్పుడు ఈ 2022, 6, 1, 1, 1, 3 ఈ 3 డేట్లు మనం జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటే 27 రోజుల్లో మనము ఎలా చెప్పాలి, అష్ట ఐశ్వర్యం అంటామా, కోటీశ్వరులు అంటామా. మనము ఆ మైండ్లో ఫస్ట్ థింక్ చేసుకోవాలి, నన్ను ఫిక్స్ చేసుకోవాలి. నేను ఈ నంబర్ ప్రభా అంటే నంబర్ ఉంది, కారు ఉంది సార్, మనం ఎక్కడికి పోతే కారు చూసుకుంటుంటే జర్నీ కాదు. 111 మనం వాడుకోవాలి, వాడుకుంటే నంబర్ వన్ నువ్వు అంటే నంబర్ ఇది. ఈ నంబర్ వాళ్ళు మెయిన్ ఒక నెగిటివ్ ఏమంటే ఎక్కువ ఆలోచిస్తారు వీళ్ళు, మల్టిపుల్ టాస్క్. సో ఒక టాస్క్నే పెట్టుకొని ఆ టాస్క్ మీద కూర్చుంటే యు ఆర్ బాండ్ టు విన్. మల్టిపుల్ టాస్క్ అంటే ఫెయిల్యూర్స్ ఛాన్స్ ఉంది. అన్నిట్లో అదే మైండ్ పెట్టలేం, ఇంట్రెస్ట్ పెట్టలేం కాబట్టి వన్ వాళ్ళు ఒక టాస్క్ అయ్యే వరకు ఇంకో టాస్క్ వెళ్ళొద్దండి. ఈ టాస్క్లో మీరు లీడర్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 28 ఇప్పుడు 1 ఆయన. సో సినిమాలు అయిపోయే వరకు సినిమాలోనే ఉన్నారు ఆయన. సినిమా నుంచి రాజకీయాలకు వచ్చి రాజకీయాల మీద మనసు పెట్టారు 99%. సో సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆల్సో. వీళ్ళకి రాంగ్ నంబర్స్ ఏముంటాయండి? రాంగ్ నంబర్స్ కానీ 6, 15, 24 కొంచెం గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయాలి. 2022 అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, 6-3 రోజులు జాగ్రత్తగా ఉంటే సంవత్సరానికి 36 రోజులు, మిగతా రోజులన్నీ వీలివే పండగ. బిజినెస్లో కానీ హెల్త్ విషయంలో కానీ ఎట్లా ఉంటుంది? 111 వాళ్ళు ఎక్కడ కూడా సెకండ్ ప్లేస్ ఉండడం ఇష్టపడరు. వీళ్ళు సెకండ్లో ఉండాలి ఇష్టపడరు. వీళ్ళు మార్కెట్లో ఎంత ఫైట్ ఉన్నా కూడా దే విల్ క్రియేట్ దేర్ మార్కెట్ అండి. వీళ్ళు ఎంటర్ అయ్యారంటే వన్స్ ఆ మార్కెట్ వీళ్ళ చేతిలో వెళ్ళాలి. సినిమా ఫీల్డ్లో వీళ్ళు ఉన్నారనుకోండి సార్, ఈ 1 వాళ్ళు, నేను చెప్పినట్టు రాజమౌళి గారు ఇలాంటి వాళ్ళు, దే ఆర్ బాండ్ టు షో ఏ డైరెక్షన్. ఇలా కూడా సినిమా తీసి ఇన్ని కోట్లు సంపాదించచ్చా డైరెక్టర్ అయితే, హీరో అయితే ఇంకా తిరిగేలేదు. 1 వాళ్ళు ఆల్వేస్ ఆన్ టాప్. ఓకే, చాలామందికి ఈ 111 అనే కాంబినేషన్లో నేమ్ సెట్ చేసుకోవాలని ఉంటుంది. అది కార్పొరేట్ కంపెనీ అవనివ్వండి, వెబ్సైట్ అవనివ్వండి, లోగో అవనివ్వండి, లేదంటే చిన్నపిల్లల పేర్లు కానివ్వండి, లేదంటే లైఫ్ పార్ట్నర్స్ విషయంలో కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్ విషయంలో కానివ్వండి, లేదంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, లేదా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే యాక్సిడెంట్ నెంబర్స్ అవ్వకుండా ఉండడానికి కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్, ఆ కాంబినేషన్లో సెట్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు బ్లెస్సింగ్స్తోనే ఉండాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి నేమ్ కరెక్షన్ మీరు ఏ విధంగా ఇస్తారు? అంటే పేరు, పూర్తి పేరు, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే దాన్ని బట్టి చూసి అపాయింట్మెంట్ అవసరం లేదనేది చూసి ఇస్తారా? అవునండి, ఫస్ట్ మనం క్లారిఫై చేసుకోవాలి అవసరం ఉందా లేదా. సో ఏం చేస్తారంటే అందరినీ కూడా ఒక ఇంట్లోంచి ఒక్క పేరు పెట్టించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ నేమ్స్ పెడుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనే 2 పేర్లు పెడితే బెటర్, కంపాటిబిలిటీ కోసం. మిగతా వాళ్ళు ఒక పేరు పెడితే ఆ ఒక పేరు ఎలా ఉంది, అసలు నా కరెక్షన్ అవసరం ఉందా లేదా. అవసరం ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి, స్క్రీన్లో ఏ నెంబర్స్ ఉన్నా, లేదా నేనే నెంబర్ అడిగితే నేను ఒక నెంబర్ స్టాఫ్ నెంబర్ ఇచ్చి మోటివేట్ చేస్తాను. అసలు కరెక్షన్ ఉందా లేదా కనుక్కోవడానికి పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, 2 వాట్సాప్ నెంబర్లు ఇస్తాను. 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199 సెకండ్ వాట్సాప్ నెంబర్.
నేను చెప్పినట్టు క్లియర్గా పూర్తి పేరు, పిలిచేవే, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, కరెక్షన్ అవసరం ఉందా లేదా నేను మీకు 24 అవర్స్ లోపల క్లియర్గా చెప్పేస్తాను. అవసరం ఉన్నోళ్ళు ఎంత తొందరగా వెళితే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ నేమ్ కరెక్షన్ కనుక సో వీడియోలో చెప్పిన విధంగా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ త్రూ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నేమ్కి ఆ కరెక్షన్ అవసరం ఉందా లేదా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు దట్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం ఉండేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీ నేమ్ కరెక్షన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, దాని తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.